నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలోని స్కూల్లో శనివారం జేసీఎస్ కన్వీనర్ మాదాసి యజ్ఞపవన్, జెడ్పీటీసీ అనిల్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. సురక్ష క్యాంపునకు విచ్చేసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అవసరమైన వారికి ఉచితంగా మెడిసిన్ అందజేశారు. ఈ సందర్భంగా జేసీఎస్ కన్వీనర్ మాదాసి యజ్ఞపవన్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా ఒక్క పైసా ఖర్చు లేకుండా ఉచితంగా 7 రకాల పరీక్షలు చేసి వాటికి అవసరమైన 115 రకాల మందులు ఉచిత కళ్లజోళ్లు అందజేస్తున్నారు. అనంతరం జెడ్పీటీసీ అనిల్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక రకాలైన కార్యక్రమాలను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్నారన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీఓ గోవర్ధన్, ఎంఈఓలు బాలకృష్ణారెడ్డి, శేషగిరిరావు, సచివాలయ, అంగన్వాడీ, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వైద్య సదుపాయాలు ఒక సామాన్య ప్రజలకి మన గ్రామాల్లో ఉండే పేద ప్రజలందరికీ అందే విధంగా జరగడానికి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్నే అది మీకు ఏ వ్యాధి వల్ల ఎవరు బాధపడుతున్నా వాళ్ళు ఉన్నతమైన వైద్య సౌకర్యాలతో అది నయమయ్యేటట్టు చూడాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్ళి వ్యాధి నయం కావడమే కాదు వ్యాధి నివారణ తీసుకురావాలి. ఆరోగ్యాన్ని ముందే ఎప్పటికప్పుడు ఫ్యామిలీ డాక్టర్ విధానం కావచ్చు, ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వాళ్ళు ఏ వ్యాధి వారికి రావచ్చు అది రాకుండా ఉండడానికి అది పౌష్టికత కావచ్చు, వాళ్ళ జీవనశైలిలో మార్పులు కావచ్చు, వాళ్ళకి అవసరమైన మందులు కావచ్చు, అది ముందే అందించి ఒకవేళ ఆ వ్యాధిని ముందే రాకుండా చూసే విధానంగా ఈరోజు ఈ మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు మన పిహెచ్సిలు చూడొచ్చు, ఇటీవలే మన దగ్గర ఉన్న డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. డాక్టర్ ఎలా ఉంది డాక్టర్ గారు? డాక్టర్ గారు అన్నారు, సార్ మీరేదో మీకు చెప్పడం అని కలు ఉంటున్నారు, పిహెచ్సిల స్టాండర్డ్ పెరిగింది, ఇది సద్వినియోగం చేసుకోండి, టెస్టులు చేయించుకోండి. ఇప్పుడు వ్యాధికి బాధపడి తర్వాత నయం కావడం కన్నా వ్యాధి నిర్మూలన, వ్యాధి నివారణ ఏ విధంగా చేయాలి? మన ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి సర్వే చేయించి అంటే మన గ్రామంలో మన సచివాలయం పరిధిలో ఉండే ప్రతి ఇంటిని జల్లెడు పెట్టి ఆ ఇంట్లో ఏ విధమైన అనారోగ్య కారణాలు ఉన్నాయి, వాళ్ళు చూపించుకుంటున్నారా లేదా, వాళ్ళకి హెల్త్ ప్రొఫైల్ ఏంది అన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఆ సర్వే అంతా కూడా చేసి ఈరోజు ఇంతమంది మెడికల్ స్టాఫ్ అందరూ వచ్చి ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ముగ్గురు నలుగురు వచ్చి కన్ను కానీ ఆర్థోపెడిక్ కానీ జనరల్ మెడిసిన్ కానీ నిన్న ఏంటి కూడా వచ్చారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్క రోజు స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ముగ్గురు నలుగురు వస్తున్నారు. ఈ 4-5 డాక్టర్స్తో కూడా మనకి ఏ విధమైన దీనికి సంబంధించిన అనారోగ్య కారణాలు ఉంటే వాటన్నిటికీ కూడా ఉచితంగా మందులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 105 రకాల మందులు పెట్టడం జరిగింది, 14 రకాల టెస్టులు చేస్తున్నారు, అదేవిధంగా ప్రతి ఇంటిని కూడా జల్లెడు పెట్టినారు. ఈరోజు మన ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆరోగ్యం గురించి, ప్రతి మనిషి ఆరోగ్యం గురించి, ఒక ఆరోగ్యం గురించి అంటే హెల్త్ సెంటర్లు కట్టడము లేకుంటే ఇంకెక్కడ ఇదో కాదు, ప్రభుత్వ హాస్పిటల్ని బలోపేతం చేస్తూ మన ఆరోగ్యాన్ని ఏ విధంగా చూస్తున్నారనేది మన అందరం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.